నమస్తే వెల్కమ్ టు తెలంగాణ పోరు దేశంలో ఎక్కడా జరగని అతి కిరాతకమైన హత్య తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది వామనరావు నాగమణి దంపతుల హత్య ఇప్పటికీ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆ హత్య ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఈ హత్య తర్వాత హైకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది హైకోర్టు కూడా చాలా స్పష్టంగా వ్యాఖ్యానించింది మీరు ఒక బిడ్డను కోల్పోయారు తండ్రిగా మీకెంత బాధ ఉందో మాకు అంతే బాధ ఉందని కోర్టు వ్యాఖ్యానించడం నిజంగా సంతోషించదగ్గ విషయం ఇంకొక టైంలో అంటే ముందు నుంచి మర్డర్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఎన్నో రకాల అనుమానాలు ఇంకా స్టిల్ అట్లాగే ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ తరపున పోరాడుతున్న లాయర్ల వద్ద నుంచి కావచ్చు ఎన్నో రకాల అనుమానాలు ఇంకా స్టిల్ వ్యక్తమవుతూనే ఉన్నాయి పోలీసులు విచారణ నిష్పక్షపాతంగా చెయ్యట్లేదు అన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకి హస్తం ఉంది అన్న ఆరోపణలు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అసెంబ్లీలోనే చాలా స్పష్టంగా చెప్పారు టీఆర్ఎస్ పార్టీకి ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదంటున్నారు కానీ అనుమానాలు మాత్రం అట్లాగే ఉన్నాయి ఇంకొక వైపున వామనరావు హత్య చేసింది మంచిదే అంటూ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే అదే గుంజపడుగు ఊరిలో నినాదాలు చేసిన పరిస్థితిని కూడా మనం కళ్ల ముందు చూసాం దీని మీద మాత్రం ఈ ప్రభుత్వ నాయకులు పాలకులు మాట్లాడరు దోషులు ఎవరినైనా శిక్షిస్తామంటారు కానీ అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టే పనిలో మాత్రం వీళ్ళు లేరన్నది స్పష్టమవుతుందనే ఆరోపణలు ఉన్నాయి చర్చలోకి వెళ్దాం చాలా అనుమానాలు ఉన్నాయి వామన్ రావు హత్య వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కూడా చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మాట్లాడదాం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం నాతో పాటు వామన్ రావు గారి తండ్రి కిషన్ రావు గారు కూడా ఉన్నారు కొడుకుని కోల్పోయి మా కుటుంబానికి న్యాయంతో పాటుగా టోటల్ న్యాయ వ్యవస్థకి న్యాయ న్యాయవాదులకి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళ అని ఆయన పోరాటం చేస్తున్నారు ఈ వాయిస్లో కూడా ఫస్ట్ టైం స్టూడియోకి వచ్చారు రాజ్ న్యూస్కి మాత్రమే వచ్చారు థ్యాంక్ యూ అండి జిఎల్ నరసింహారావు గారు ఉన్నారు నమస్కారం హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అండ్ ప్రఫుల్ రామ్ రెడ్డి గారు ఉన్నారు జస్టిస్ ఫర్ వామన్ రావు ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ స్థాపించి ఈ కుటుంబానికి ముఖ్యంగా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది నిందితులను శిక్షించాల్సిన అవసరం ఉందని వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు ముందుగా కిషన్ రావు గారు ఐఎమ్ వెరీ సారీ రాష్ట్రంలో ఇంత దారుణమైన ఘటన మాకందరికీ అందరికీ కళ్ళలో నీళ్ళొచ్చాయి ఏ పరిస్థితుల్లో మనం బతుకుతున్నామని మాకు అనిపించింది ఒక జర్నలిస్ట్గా మేము ఎన్నో ఫేస్ చేస్తున్నాం కానీ ఒక కుటుంబాన్ని మోడర్ చేసేంత పరిస్థితి వచ్చిందంటే ఏ పరిస్థితుల్లో మనం బతుకుతున్నామో అర్థమవుతుంది ఎట్లా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు కొడుకును కోడలను కోల్పోయి వృద్ధాప్యంలో దీనావస్థలో వాళ్ళ ముందర నేను వెళ్ళిపోతే నాకు వాళ్ళ కార్యక్రమాలు చేయాలి నేను వాళ్ళ కార్యక్రమాలు చేశానంటే మా కుటుంబ సభ్యులము చాలా దీనావస్థలో చనిపోగా బతుకుతున్నాం ఇంకొకటి ఏంటంటే ఈ వ్యవస్థలో మా అబ్బాయి రావు దంపతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుటమ్మ వ్యతిరేకంగా చట్ట పరిధిలో న్యాయ పరిధిలో అడ్వకేట్గా అడ్వకేట్స్గా వాళ్ళ వృత్తి ధర్మంగా కేసులు వేస్తూ ఉంటుంటే దాన్ని భరింపలేక సూత్రధారులుగా వెనుక ఉండి పాత్రధారులతో హత్య చేయించారు ఆ రోజు ఏం జరిగిందంటే అంటే మిమ్మల్ని కలిసి బయలుదేరాడా ఆ రోజు బుధవారం ఆ రోజు బుధవారం పదిహేడవ తారీఖు పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో నేను మంత్రి కోర్టుకు వచ్చాను ఆ తర్వాత పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత వాళ్ళు వచ్చారు పన్నెండు నలభై తర్వాత మా చిన్నబాయి నా మనోడు వాళ్ళు వచ్చినారు వచ్చిన తర్వాత సంతకాలకు వచ్చినారు సంతకాలు పెట్టినాము చాలాసేపు మాట్లాడినాము అక్కడ మాట్లాడిన తర్వాత ఏదైతే ఉన్నదో వాడు ఒకటే ముక్కు పట్టుకొని ముఖం పట్టుకొని ఒకటే చెప్పాను నానా నా హత్యకు కుట్ర జరుగుతున్నది ప్రధాన సూత్రధారులు కొందరు పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు పుట్టమొద్దు దంపతులు అనుయాయులు నాకోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే నానా మీరు ఇంటికి రండి అని చెప్పి చెప్పాను లేదు రేపు ఇద్దరం కలిసి వస్తూ ఉన్నారు ఇద్దరు శివరూపంలో ఇంటికి వచ్చారు మీకు అనుమానం వచ్చిందా నాకు అనుమానం వచ్చింది అనుమానం వచ్చినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తిని కూడా చూపించాను ఎన్ను కనబడిన వాళ్ళు కనబడుతున్నారు ఇవాళ ఎందుకంటే భయంకరంగా అనిపిస్తుంది వీళ్ళు భవిష్యత్తు రిక్కి నిర్వహిస్తున్నారు వీళ్ళని చూడరాని కూడా నేను చూపించాను అంత ఆ తర్వాత కూడా ఏదో ఫోన్లో కూడా వస్తుంటే కూడా ఫోన్లో ఆ ఫోన్ వింటూ ఉన్నాడు అది బంద్ చేయరని చెప్పి చెప్పాను వాళ్ళని చూపించాను నేను ఆ చూపించిన తర్వాత పన్నెండు గంటల పన్నెండున్నర అయిపోయింది తర్వాత ఒంటి గంట అయిపోయింది రెండు గంటల ప్రాంతంలో అన్ని పనులు అయిపోయినా ఇంటికి వెళ్ళిపోతారని చెప్పాను రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేశారు మీ వామన్ రావు అబ్బాయిని వాళ్ళని నరికారని చెప్పి అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంతవరకు రాకపోతుండే నేను మా పెద్దబ్బాయి కోడలు మా చిన్నబ్బాయి మా మనమడు మేము ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల ఆ రోజు మేము గోదావరిఖని కోర్టుకి వాళ్ళు వచ్చినట్లు అక్కడే కలిసాము కాయిదాలు తీసుకున్నాము మా చిన్న సంతకాలు పెట్టించి ఆ రోజు సిపి గారి కలిసాము ఓకే సిపి గారి కలిసిన తర్వాత సిపి గారి తర్వాత క్రికెట్ ఏదో ఉంటున్న తర్వాత టోర్నమెంట్స్ అయితే బహుమతులు ఇచ్చిన తర్వాత వచ్చారు వాళ్ళు మంచిగా మిమ్మల్ని ఆఫర్ చేశారు కూర్చున్న తర్వాత సార్ అనవసరంగా మా కుటుంబాన్ని బ్లేమ్ చేసుకుంటూ ఇష్టం వచ్చిన విధంగా ఈ మధుకరు వసంతరావు తర్వాత అక్కపక్క కుమారు వీళ్ళు అసభ్యకరంగా పెడుతున్నారు అని చెప్పి మేము దాని మీద మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు చర్య తీసుకోవాలని చెప్పంటే సిపి గారు ఉండి తప్పకుండా చర్య తీసుకుంటాము మీకు న్యాయం జరగకపోతే తిరిగి దగ్గర రమ్మన్నారు అదే రోజు సాయంత్రం పూట మంత్రిని పోదామని చెప్పంటే చీకటి అయింది కాబట్టి తిరిగి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పోవడం జరిగింది పోతే వాళ్ళు లేరు తిరిగి ముప్పై తారీఖున పోయినాము పోతే తర్వాత అప్పుడు సీఈ గారు కలిశారు అంతా చెప్పాము తప్పకుండా న్యాయం చేస్తా అన్నారు అంటే ఈ మధ్యన ఇంచుమించు రమారం ఇరవై రోజుల టైం కలిసింది ఈ ఇరవై రోజుల్లో సిపి గారు కానీ మంత్రిని సీఏ గారు కానీ మంత్రిని ఎస్ఐ గారు కానీ ఎలాంటి చర్య తీసుకున్నప్పటికి కూడా వాళ్ళు పిలిపించిన వాళ్ళకు ఈ హత్య జరగకపోతుండే ఎందుకు అని చెప్పంటే దాంట్లో నేను వసంతరావు పేరును మధుకర్ పేరుని అని కుమార్ పేరు అని చెప్పి కొందరు పేర్లు పెట్టడం జరిగింది ఇవాళ వాళ్ళే ఇవాళ జైల్లో ఉన్నారు ఇవాళ వాళ్ళు అంటే ఆ రోజు ముద్దా ఆ రోజు వాళ్ళను సరైన విధంగా ప్రశ్నించి ఇంట్రాగేట్ చేసిన పక్షంలో గిట్టా ఉంటే ఈ న్యాయవాదులు బ్రతికే వాళ్ళు ఇంత వ్యవస్థ వ్యవస్థతంగా రాకపోతుండే నేను ముఖ్యంగా ఏంటంటే దాంట్లో ఆ రోజు చర్య తీసుకెళ్లేదు కాబట్టి ఇంకొకటి ఏంటంటే శీలం రంగా కేసు కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మీకు మీకున్న అనుమానాలు ఏంటండి అసలు ఎందుకు ఈ హత్య జరిగింది అన్న విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి అంటున్నారు ఈ కేసులను తప్పుదారి పట్టే రామాలయం అంటున్నారు రామాలయం ఇష్యూనే లేదు పెద్దమ్మ కూడా ఇష్యూనే లేదు అసలు ఏ అసలు మాకు శత్రువర్గమే లేదు అంటే సుపారి ఇచ్చి హత్య చేయించారు అసలు కీలకదారులు సూత్రధారులు అప్ స్టేట్ వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటికి తీయండి వాళ్ళందరూ బయటకు వచ్చినట్లేదు ఉంటే ఎట్లా వస్తారని చెప్పంటే ఈ పుట్టమధు దంపతులను ఆయన అనుయాలను గిట్ట మీరు ఇంట్రాగ్రేషన్ పక్షంలో వస్తారని చెప్తున్నారు ప్రభుత్వానికి కోరిది కూడా అదే గౌరవనీయ తెలంగాణ పెదబాబు గారు అంటారు చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు కూడా నమస్కారం చెప్పి చెప్తున్నాను దయచేసి మీరు అసెంబ్లీలో చాలా గర్వపడే విధంగా మాట్లాడారు కనుక ఆ మాట కట్టుబడి మీరు పుట్టమొద్దు పుట్టమొద్దు దంపతులు అవుతున్నదో యాక్షన్ తీసుకునే విధంగా మీరు చేయాలని చెప్తున్నాను పుట్టమధు దంపతుల పేరును తీసుకొస్తున్నారు ఆయనకున్న సంబంధం ఏంటి ఈ కేసు విషయంలో రెండు వేల పదహారు నుంచి కూడా ఆయన మా వెంబడి కుటుంబ వెంబడే పడ్డాడు తర్వాత నా కూతురుకు పెన్షన్ రాకుండా చేశాడు ఎంక్వైరీ చేసే ఇంక్వైర్లు కూడా అప్పుడు ఇమ్మని కూడా అధికారులు చెప్పినప్పుడు ఇవ్వకుండా చేశాడు అనది అన అనధికారంగా ఉన్నట్టు వాళ్ళకి ఇమ్మని చెప్పి చెప్పినాడు ఇంకొకటి ఏంటంటే పుట్ట మీద మీద పుట్టమందు దంపతుల మీద ఇసుక మాఫియా మీద అనేక కేసులు వేశాడు కాబట్టి దాన్ని ఆసరగా తీసుకొని ఇతను ఈ విధంగానే ఉన్నట్లేదు ఉంటే మనం తట్టుకోలేమో మన ఆస్తులు కూడా పోతాయి కాబట్టి వీళ్ళని హత్య చేయించడం అనేది దాన్ని కుట్టకు పన్నాడు అనుకున్నారా ఇలా జరుగుతుంది అని మాకు రెక్కి నిర్వహించిన విషయం రెక్కి నిర్వహించిన సంగతి వాడు కూడా ఎన్నోసార్లు చెప్పాడు కూడా నా మీద హత్యా జరుగుతుంది కోర్టులో కూడా అడ్వకేట్ దగ్గర మొర చెప్పారు ఏడ్చి కూడా ఏడు జరగదు నాకు కూడా రాత్రి ఎన్నోసార్లు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంటాడు ప్రత్యేకించి దీంట్లో ఏమిటంటే మాకు శత్రువర్గం అనేటట్టు లేనే లేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు టీఆర్ఎస్ వ్యక్తులు మదు ద్వారా కొందరు వ్యక్తుల ద్వారా సూపారి ఇచ్చి ఈ హత్య చేయించినారు కాబట్టి నేను న్యాయవాదులను న్యాయవాద వ్యవస్థను మొత్తము అనేక రకాల రాజకీయ నాయకులను అనేక రకాల వర్గాల వాళ్ళు కూడా కోరేది ఏంటంటే దీన్ని ఉన్నతమైన న్యాయస్థానం ద్వారా కానీ దీన్ని సిబిఐ గారికి అప్పజెప్పినట్టు ఏది ఉంటే నిజానిజాలు బయటపెడతాయని చెప్పి చెప్పి మీ రాజనుసు ముందర నేను సవినయంగా కోరుకుంటున్నాను నరసింహారావు గారు మీరు ఈ కేసుని వాదిస్తున్నారు కిషన్ రావు ఇంకో తరపున ఓకే ఎనీవే సో ఎట్లా జరుగుతోంది విచారణ నిష్పక్షపాతంగా విచారణ జరిగి ముందుకు వెళ్తున్నట్టుగా మీకు కనిపిస్తోందా విచారణ బిఫోర్ ఏం జరిగింది విచారణ అనేది పోలీస్ పరిధిలోనే ఉన్నది వారు ఆ రోజు కూడా అంతకుముందు కూడా వేశారు పుట్టమ్మధుగారి భార్య మీద ఆమె కౌన్సిలర్గా నిలబడి ఆమెకు ప్రత్యర్థిగా నిలబడ్డ ఆ తరపున కేసు వేశారు ఆమె మెంబర్షిప్ రద్దు చేయాలని ప్రజెంట్గా ఆమె భవిష్యత్ మంత్రిని చైర్మన్గా కొనసాగుతున్నారు ఆ కేసు ఉంది వీరి శాండు మాఫియా మీద కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కమిషనర్ గారు కూడా చెప్పారు అది ఫస్ట్ టైం నేను కూడా డిక్షనరీ అయితే లేదు ఫ్యాక్షనిజం అనేది ఎక్కడో రాయలసీమలో ఉన్నది విన్నాము కానీ లీగల్ ఫ్యాక్షన్ అనే వాడు కూడా తీసుకొచ్చారు కమిషనర్ గారు బహుశా అంటే చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుని ఒక కేసు వేయడం అనేది కూడా వారి దృష్టిలో అది ఒక ఫ్యాక్షన్ లాగా అంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయము అట్లాంటి పరిస్థితి ఆయనకి ఏదైనా సందర్భం వచ్చిందంటే ఇక్కడ కోర్టే కాస్ట్ కాస్ట్లేస్తుంది తప్పు జరిగినప్పుడు అట్లాంటిది అయితే ఏం లేదు బహుశా ఆయన కేసులు వేసిరా అని చెప్పి ఆయన చంపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము కోర్టే గౌరవ ఉన్నత న్యాయస్థానం సుమోటాగానే తీసుకుంది కేసు వీరు వచ్చి కేసు వేయకముందే కాబట్టి మళ్ళీ వీరు కూడా ఆగలేక కేసు వేయడం జరిగింది అది సిబిఐకి పంపించండి దీంట్లో రాష్ట్ర పెద్దలు కూడా ఎవరో వాళ్ళు ఉండుంటారు అట్లీస్ట్ అవసరం ఉందంటారా సిబిఐకి కేసును అప్పగించాల్సిన అవసరం ఉందా అవసరం ఉందని నేను భావిస్తున్నాను కాకపోతే కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి ఇప్పుడు కోర్టు ఒక మాట అన్నట్టుంది కదా కోర్టు కూడా మీకు ఎంత పెయిన్ ఉందో మీ అబ్బాయి పోయినందుకు మాకు అంత పెయిన్ ఉంది మేము బాధపడుతున్నాం అనేది ఈ సమయంలో అవసరం లేదు అన్నట్టుంది కదా ఈ సమరం ఈ సమయంలో అవసరం లేదన్నారు కానీ మొత్తం డోర్లు ఓపెన్ చేయలేదు అంటే వీళ్ళు విచారణ చేస్తున్నారు పోలీసు వాళ్ళు విచారణ చేయనియండి విచారణ చేసినాక దాన్ని బేరీజు వేసుకొని పంపించాలా లేదని చూసే అధికారం కోర్టుకు ఉంది కాబట్టి గౌరవ ఉన్నత న్యాయస్థానానికి అది చేస్తుందని నేను భావిస్తాను అవసరం లేదు అనేది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదని చెప్పింది కానీ పూర్తిగా అయితే డోర్స్ క్లోజ్ చేయలేదు సరే ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు బాధ్యులు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసాం ఐదుగురు ఉన్నారు ఐదుగురిని అరెస్ట్ చేశామని చెప్తున్నారు ఐదుగురు సంథింగ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేశామని చెప్తున్నారు మా పార్టీ అయినా సరే మా పార్టీ నుంచి బహిష్కరించామంటున్నారు మీరు ఒక అడ్వకేట్గా ఈ కేసు అంతా మీరు పరిశీలిస్తున్నారు కాబట్టి ఇంకా దీని వెనకాల ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని ఏమైనా చెప్పగలుగుతారా ఖచ్చితంగా అండి ఒక ఇల్లు ఆప్ చేసినందుకో ఒక గుడి ఆప్ చేసినందుకో ఒక మామూలు ఒక లీడర్ విలేజ్ సమకాలికులు అనుకుంటారు బహుశా వామన్ రావు గారు వారు చదువుకొని ఉంటారు సమకాలికులు అయి ఉంటారు కుంట సీను ఇంత హత్య చేసేంత ఘోరమైనటువంటి స్థితి అయితే రాదు ఊరి కారణాల వల్ల అది మొత్తం నియోజకవర్గంలో ఇప్పుడు వాళ్ళ తర్వాత మీ రాజ్ న్యూస్లో వచ్చింది వామన్ రావు బాధితుల సంఘం అనేది కూడా వాట్సాప్ గ్రూప్ పెట్టేసి మొత్తం వాళ్ళ గురించి డిస్కస్ చేయడం జరిగింది అంటే వామన్ రావు గారు వేసే కేసు ప్రతి కేసు కూడా ఎంతోమంది ఎన్నో పిల్లలు వేస్తుంటారు నేను కూడా పిల్లేసాను ఎంఐఎం ఎమ్మెల్యేలు తహలీ మనజ్ని కొట్టినప్పుడు ఆమె రద్దు చేయాలి వాళ్ళ మెంబర్షిప్ రద్దు చేయాలి నేను వేశాను ఫస్ట్ మా చీఫ్ జస్టిస్ గారు అడిగారు వారం రోజుల తర్వాత స్టిల్ యూఆర్ అని తిరిగేది ఓల్డ్ సిటీలో ఆ సందర్భం ఉంది అట్లా ప్రతి వాళ్ళు వేసారు అది కాన్స్టిట్యూషనల్ రైట్ కానీ అడ్వకేట్ల దాకా ఇక్కడ స్థితికి వచ్చిందంటే రేపు అడ్వకేట్ల దాటి ఇంకా ఎక్కడ దాకా పోతుందో అనే భయం కూడా మాకు ఉన్నది ఇప్పుడైతే ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా భయపడుతుండే నేను చెప్తున్నానండి అది సమాజంలో అయితే ఆ భయము భయానక వాతావరణం కల్పించారనేది అయితే వాస్తవం సో ఇది గ్రామస్థాయిలో ఆ జిల్లా స్థాయిలో జరిగిన మర్డర్ కాదు గ్రామ స్థాయిలో అయితే కాదు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉందా లేదా జిల్లా స్థాయిలో అయితే ఖచ్చితంగా ఉందని కనబడుతుంది కనపడుతుంది కదండి ఇప్పుడు ఆయన గారి భార్య మీద కేసు వేసినాడు రేపొద్దున ఆయేషా గెలిస్తే ఆ చైర్మన్ పదవి పోతుంది కౌన్సిలర్ పదవి పోతుంది దాంట్లో ఉన్న కంటెంట్స్ ఆ విషయాలు ఏందో నాకు నేను పరిశీలించలేదు ఆ కేసుని ఆ కేసు కాయిదాలు ఇప్పుడు ఇవాళనే కేసు వేస్తున్నాను రేపొద్దున ఆ కేసు కాయిదాలు అవన్నీ కూడా వారి వామన్ రావు గారి ఆఫీస్ తాళాలు కూడా పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అంటే ఇంకో ఇంకొక విషయం కేసీఆర్ బర్త్డే రోజు ఈ కుంటా శ్రీనివాసు పుట్టామో పక్కనే ఉండి కేక్ కట్ చేస్తున్నారు కేక్ కట్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారన్న కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి కానీ అక్కడికి వెళ్ళి ఏమైనా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేశారా దాని మీద మీరు ఏమైనా నాకు నేను రిమాండ్ రిపోర్ట్ చూసినా అక్కడ దాకా అయితే వెళ్ళలేదండి ఇప్పటికైతే వీరు చెప్తున్నారు కమిషనర్ గారే ఒక నలభై యాభై మంది ఉన్నారు అని వీరు ఇంటికి వచ్చి చెప్పారు అని కానీ నలభై యాభై మందిని అయితే దాంట్లో చూపించలేదు ఈ రోజు వరకు అయితే చూపించలేదు మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ కానీ ఛార్జ్ షీట్ కూడా మళ్ళీ ఒకటి కాకపోతే రెండు కూడా ఛార్జీ వచ్చి రెండో ఛార్జ్ షీట్ కూడా ఇంకా ఆ విచారణ అనేది ఇంకా బయటికి రాలేదు అది విచారణ పూర్తిగా జరిపి మరి హైకోర్టు వారికి హార్బుల్ హైకోర్టు వారికి ఇస్తే ఆ విచారణ చూసినాక వాళ్ళు జరిపిన విచారణ సక్రమంగా ఉంది అంటే ఇక్కడికి ఆప్ చేస్తుంది లేదంటే మాత్రం సీబీఐకి పంపించే అవకాశం ఉన్నది అది కానీ ఇది ప్రొలాంగ్ చేసే కొద్ది ఎవిడెన్స్ అంతా చేంజ్ అయ్యే అవకాశం లేదంటారా అలాంటి కేసు ప్రభావితం అయ్యే అవకాశం లేదా ఇప్పుడు రేపు ఏడో తారీఖు డిసైడ్ అవుతుందండి ఆంధ్రబుల్ హైకోర్టు గారు ఏడో తారీఖు వరకు వీళ్ళు రిపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ రిపోర్ట్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా స్పీడ్గా ఎక్స్ప్రెస్ వేళనే చేస్తున్నారు బహుశా అది వచ్చినాక దాన్ని బేరీజ్ వేసుకొని గౌరవ ఉన్నత న్యాయస్థానం తీర్పు చెప్తుందని నేను అనుకుంటున్నాను ఎస్ రామ్డి గారు మీరు జస్టిస్ ఫర్ వామన్ రావు ఆర్గనైజేషన్ స్థాపించారు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు మేము మా ప్రధాన డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ చేయాలని ఒకటి వారి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఎక్స్రేష చెల్లించాలి అదేవిధంగా వారికి న్యాయం చేకూర్చాలి ఏదైతే ఈ సూత్రధారు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ముందుకు తీసుకొని వాళ్ళను శిక్షించాలని కోరుతాం ఏం చేస్తున్నారంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరినైనా కలిసారా వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి మేము ఇప్పటివరకు మూడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత గుంజపడ గ్రామానికి కూడా మొన్న ఆదివారం వెళ్ళడం జరిగింది అక్కడ కూడా కొందరిని అడగడం జరిగింది ఆ లోకల్గా మంత్రినిలో కానీ ఆ గుంజపల్లి గ్రామంలో కానీ అక్కడ చేసినాం ఇది ఇది ఆ దేవాలయం విషయం అనేది కానే కాదు ఖచ్చితంగా ఇది రాజకీయ హత్య పొలిటికల్ మర్డర్ పొలిటికల్ మర్డర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం కూడా దీనిలో తెర మీదకి వస్తుంది అక్కడ అక్రమ ఇసుక మాఫియా మీద కేసులు వేసినందుకు ప్రశ్నించినందుకు ఈ హత్య జరిగి ఉంటుందని మీ మీ ఇన్వెస్టిగేషన్లో ఏమైనా తేలిందా ఖచ్చితంగా అక్కడైతే మాఫియా అనేది నడుస్తూ ఉన్నది అదేవిధంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఈ సబ్ కాంట్రాక్ట్ విషయంలో వీరు గట్టు వామనరావు రావు గారు నాగమణి గారు వేసిన పిటిషన్లకు పిల్లకు వ్యతిరేకంగా ఈ విధంగా వాళ్ళు ఈ చర్య తీసుకున్నారని మేము భావిస్తూ ఉన్నాం ఏమైనా డిస్కస్ అండి కిషన్ రావు గారు మీతో ఈ కేసుల విషయంలో ఏమేమి కేసులు నడుస్తున్నాయి అన్న విషయం లేదండి ఆయన వృత్తి వేరు నా వృత్తి వేరు కావచ్చు ఏంటంటే ఎందుకంటే ఆయన వృత్తి కట్టారు కాబట్టి ఆ విషయం చెప్తుండేవాడు నాకు చెప్తుండే నేను నియోజకవర్గంలో ఫలానా ఫలానా కేసులు వేశాను నాకు కాస్త భయంగా ఉంది ఎందుకు నేను కూడా నేను అడిగాను దాంట్లో ప్రత్యేకించి తర్వాత నాకు పేర్లు కూడా చెప్పారు పుట్టమదు దంపతులు ఎందుకోసం అని అడిగితే కూడా వాళ్ళ మీద కేసులు వేస్తున్నాను నాంపల్లి కోట్లో కూడా ఒక కేసు వేస్తే వాళ్లే గెలిచారు దాన్ని నిన్న హైకోర్టు కూడా వేదలుచుకున్నాను అన్నాడు దాని తర్వాత ఏం జరిగింది ఇంకొకటి ఏంటంటే కుంటసీను కుటుంబానికి కానీ మాకు కానీ ఎలాంటి శత్రుత్వం లేదు గెట్టు దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ భూమి దగ్గర కానీ కానీ ఒకటి ఏంటంటే తన క్యారెక్టర్ని బట్టి దాన్ని బట్టి అతను టీఆర్ఎస్ అతను కాబట్టి మధు కూడా వాళ్ళు కూడా టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి ఎంతోమందిని అడిగినా కానీ వాళ్ళు ఒప్పుకోలేనటువంటి దుస్థితిలో వీళ్ళు ఆ నిర్ణయం తీసుకొని హత్య చేయడం జరిగింది సుపారితోటి

ఇంతవరకు ఏంటంటే ఈ రోజు వరకు కూడా మా కుటుంబాన్ని కానీ మా కుటుంబ సభ్యులను కానీ గ్రామస్థాయి నుంచి మొదలుకుంటే స్టేట్ వరకు కూడా ఏ జిల్లా నాయకుడు కానీ చివరకు ఎమ్మెల్యేలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరు కూడా మా కుటుంబాన్ని పలకరించలేదు అంటే ఏంది అందరూ మౌనంగా ఉన్నారు కాబట్టి ఇది మౌనం ఈ మౌనంతో అంగీకారం సో ఏ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కానీ ఏ మంత్రి కానీ ఎవరు కానీ మీ కుటుంబ మీ దంపతులను ఎవరు వచ్చి అవును రావును ఎవరు రాలే ఎవరు రాలేదు ఇప్పటివరకు ఎవరు రాలేదు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు వర్గ ఆ వర్గం ఈ వర్గం అనకుండా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు అతీతంగా వచ్చి పలకరించారు మీకు అన్యాయం జరిగింది న్యాయం జరిగింది చూస్తామని చెప్పన్నారు ఒక్క రాని వాళ్ళు ఎవరే అంటే ఒక్క టిఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఎవరు కూడా రాలేదు మరి అంతా కేసీఆర్ ముఖ్యమంత్రి గారి జన్మదినం రోజున ఆయన మహిళా సంఘాలకు మహిళలకు ఉద్యోగస్తులకు ఒక రోజు లివ్ ఇచ్చి ఆయన తృప్తిపట్టాడు కానీ మరి ఒక మహిళా హైకోర్టు న్యాయవాదిని హత్య చేసినప్పుడు ఇది దారుణం అని ఎక్కడ కూడా ఆయన ఆ ముప్పై రోజులు ఎక్కడ కూడా పలకరించలేదు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు మొన్న అసెంబ్లీలో మాట్లాడారు అంతవరకే కానీ మరి ఈ ప్రభుత్వంలో కూడా ఎలాంటి అవగతలు జరిగితే కూడా న్యాయవాదులను ఆశ్రయించవలసిందే వాళ్ళు కోర్టులకు పోవలసిందే కదా మరి వాళ్ళు కోర్టులకు పోకుండా వాళ్ళు ఉండగలుగుతారా ఉండలేరు అటువంటిప్పుడు న్యాయవాదులను సమరించడము చంపడము అని చెప్పి అంటే ఏంటంటే ఒక రకంగా ఆలోచించినట్లేదు ఉంటే న్యాయవేద వ్యవస్థ అసలు ఈ తెలంగాణ ప్రభుత్వానికి అవసరం లేదా అని చెప్పి నేను అనుకుంటున్నాను నరసింహారావు గారు ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అసలు సూత్రధారుల్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న ఈ మనుషులని ఈ రాజకీయ నాయకులు ఎవరైతే తెర వెనక ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళని బయటకి లాగే అవకాశాలు ఉన్నాయి ఎవిడెన్స్ ప్రకారంగా చట్టం నిజంగా తన పని తాను చేసుకొని పోతే ఖచ్చితంగా బయటికి లాగే అవకాశం ఉన్నది వీరు ఎవరెవరి మీద కేసులు వేశారు ఆ కేసులలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఈ చేసినటువంటి ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు కన్వర్జేషన్ ఏంది ఎన్ని నిమిషాలు మాట్లాడారు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా బయటికి తీస్తే ఖచ్చితంగా ఏ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అవన్నీ ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇప్పుడు పోలీసులో కూడా మన వామనరావు గారికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఆ శీలా రంగయ్య గారి కేసు లాకప్ డెత్ లాకప్ డెత్ నాకు తెలిసి నేను బహుశా పదిహేను ఇరవై లాక్అప్ డెత్లు చూశాను ఇక్కడ బెంగాల్లో కానీ ఎక్కడ జరిగినా కూడా ఎక్కడ కూడా మళ్ళీ ఏదో పోలీస్ ఆఫీసరే దానికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా ఉండడము వాళ్ళ ఖచ్చితంగా అదేదో ఊరి ఊరేసుకున్నాడనో ఇంకో మందు తాగాడనో ఇంకో సుసైడ్ చేసుకున్నాడని వచ్చిన తీర్పులు ఇవే ఉన్నాయి కానీ నిజంగా లాకప్ డ్రెత్లో పోలీసులు దెబ్బలకు చనిపెట్టడాని ఎక్కడ కూడా లేవు ఈ వాట్సాప్ గ్రూప్ కూడా పోలీసులు రా పొలిటిషియన్స్ అందరూ ఉన్న గ్రూపుల్లో కూడా వామన్ రావుని పోయాడు అని కూడా సర్క్యులేట్ చేసుకున్నారు ఆదితుల సంఘం అనే దాంట్లో వీళ్ళు ఎప్పటి నుంచో మెంబర్షిప్ ఉన్నారు పోలీసులు కూడా ఉన్నారు పోలీసులు కూడా మెంబర్షిప్ మెంబర్స్ గా ఉన్నారు దట్ మీన్స్ ఇప్పుడు వామన్ రావు గారికి వాళ్ళు అంత హోల్ ఆర్టెడ్గా డ్యూటీ చేస్తారనేది కొద్దిగా అపనమ్మక ఉన్నది అదొకటి ఉన్నది కాబట్టి దానిని వాళ్ళు వచ్చి నిజంగా సూత్రధాలని తీస్తే మంచిదే తీయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే డ్యూటీ ఫర్ వాళ్ళకే వదిలిపెడుతున్నాం అది అది వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఉంది మంతని ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ గారు ఉన్నారు సతీష్ గారి పైన కూడా రెక్కీ నిర్వహించిన సందర్భం సతీష్ గారు నమస్కారం అండి నమస్తే అండి సతీష్ గారు మీరు గతంలో రాజ్ తో మాట్లాడారు మీ మీద కూడా అటాక్ చేసే పరిస్థితి ఉంది మీరు ఓవరాల్గా ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందని మీకు అనిపిస్తోంది అసలు సూత్రధారులు ఎవరు అంటే మొదటి నుండి చెప్తున్నట్టుగా కూడా అంటే పోలీసులు నిష్పక్షపాత విచారణ జరపాలని చెప్పేసి కూడా అందరూ న్యాయవాదులే కాకుండా రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ ప్రాంతంలో డిమాండ్ చేస్తా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఎవరికి కూడా అనుమానాలు అక్కర్లేదని చెప్పేసి కూడా మొన్నటి జరిగినటువంటి విచారణలో కూడా తీర్చడం జరిగింది ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు నిలబోళ్ళ తర్వాత స్పందించడం శాసనసభలో ఆ శాసనసభలో ప్రస్తావించిన అంశంలో కూడా సిబిఐ అవసరం లేదు మేమే విచారం చేస్తాము అనే పరిస్థితి మాట్లాడమే కాకుండా ఇంకొక ప్రత్యేకమైన అంశం ఏంటంటే అందులో నిందితుల పేర్లను కూడా చదివేటప్పుడు కూడా ఆ కుంట శ్రీను అని తర్వాత రెండు అని ఇంకో సీను అని చెప్పేసి కనీసం అంటే ఆ ఏదైతే మంచిని సంబంధించిన పెద్దపల్లి జడిపి చైర్మన్ పుట్టమధు గారి మేనలుడైనటువంటి బిట్టు శ్రీను ఏ ఫోర్ అన్న పేరును కూడా పలకరించలేని పరిస్థితులలో సీఎం గారు ఉండడం అనేది చాలా బాధాకరమైన అంశంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే అది ఏదున్నా సరే ఆ నిందితులు అనే అప్పుడు దానిలో ఉన్న వాళ్ళందరికీ కూడా చదివితే యాక్షన్ తీసుకున్నామని చెప్పి చెప్పేదండి ఇంకోటి ప్రధానంగా కుంట శ్రీను మేము వెంటనే పార్టీ నుంచి తొలగించాము మండల పార్టీ అధ్యక్షుడు కాబట్టి అన్నప్పుడు మరి బిట్టు శ్రీను కూడా పార్టీలో మెంబరే కదా మరి బిట్టు శ్రీను ఎందుకు సస్పెండ్ చేస్తున్నట్టు గాని అతని మీద కూడా మేము పార్టీలో యాక్షన్ తీసుకున్నామని ఎందుకు ప్రకటించాలి అనేవి కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటే దాని తర్వాత అతని తోటే ఎవరు లేరు కేసు అతని తోటే చేయాలన్నా వాళ్ళు కూడా

గత మూన్నర నెల క్రింద కూడా వెంకటాపూర్ ఇసుక క్వారి సంబంధించిన ఇట్లా అక్రమంగా ఇసుకాను వాళ్ళకి కేటాయిస్తూ మీరు మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరిట వేయడం అనేది అక్రమము ఇచ్చిన జీవోను రద్దు చేయాలని చెప్పేసి కూడా వామన్ రావు గారు హైకోర్టులో నాగమణి గారు లేఖ రాస్తే దానికి పిల్లిగా స్వీకరించడం జరిగింది అదే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పునర్వాసితుల పరంగా కుట్టడమే కాకుండా ఏదైతే భూములు త్యాగం చేసినటువంటి సిరిపురం భూనివాసితులు దాసరి చంద్రమోహన్ పై కూడా పోలీస్ కట్టడికి ఉపయోగించినప్పుడు కూడా ఆయనకు మద్దతుగా కూడా హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసి ఆయన కేసులో కూడా రావు గారు నామణి గారు వాదించిన సంఘటనతో పాటుగా ఏదైతే ఈ ప్రాంతంలో సంచలం సృష్టించి శీలం రంగయ్య లాకర్డెత్ కేసులో కూడా తనకు తానుగా ప్రజా ప్రయోజనాల వాద్యం వేసిన తర్వాత అదేవిధంగా మంత్రి ప్రాంతంలో జరుగుతున్న ఏదైతే పోలీసు సంబంధించినటువంటి బాధితులు కూడా ఆయన ఆశ్రయించడం ఆయన ఆశ్రయించడం తోటి అతను కేసులు వేయడం తోటి కూడా అంటే ఇవన్నీ కారణాలు అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించిన ఇబ్బందుల మీద కొట్లాడాడు కోరాడాడు కాబట్టి ఇతను లీగల్ గా మనం చేయలేమన్న ఒకే ఒక దానితో ఏదో చిన్న చిన్న కారణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది గుంటాశ్రీను మాట్లాడింది అంటే రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందే అది నాకు ఒకటి ఆ రోజు నేను రాష్ట్ర డీజీపీ గారి కూడా నేను చేయడం జరిగింది అయినా సరే అప్పుడు దాన్ని విచారం చేయలేదు ఒకవేళ విచారం చేసుకుంటే నిజంగానే మీరు కుంటస్థింది కాకుండా ఇలాంటి నాయకత్వం ఇలాంటి నేతృత్వంలో మంత్రులు ఇలాంటి కుట్ర రాజకీయాలు హత్య రాజకీయాలకు బిజం పడే పరిస్థితి ఉందని ఇట్లా అనాడే పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వచ్చిన వాయిస్ అది పోలీసులకు ఇచ్చారా అండి అవునవును రామగుండం సిపి పిసిఆర్ రామగొండ సిపి గారి కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్ర డీజీపీ గారిని కలిసి కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది ఆడియో మీద చర్యలు అండి సోషల్ మీడియాలో వైరల్ గతంలో మీరు ఏమీ చర్యలు తీసుకోలేదు అంటే విచారం చేస్తున్నాము అతను కాదు అని చెప్పారు మరి అతను కాదు అనుకున్నప్పుడు మరి ఆ కుట్ర చేసిన వాయిస్లో ఉన్న అతను ఎవరు మరి అయితే ఆ పర్సన్ ఇప్పుడు కూడా జనజీవన లోనే ఉన్నాడు కదా అతని ద్వారా ఎవరెవరికి ఇంకేం ప్లాన్ చేశారు అన్న విషయాలు కూడా ఆ దిశగా కూడా విచారం చేయలేదని చెప్పేసి మేము అనుకుంటాము ఎస్ నిజంగా నరసింహరావు గారు ఆ రోజే గనక రెండు వేల పద్దెనిమిది అంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నాం మనం ఆ రోజే చర్యలు తీసుకొని ఉంటే ఆ రోజే ఏదో ఒక గట్టిగా వార్నింగ్ ఇచ్చున్నా లేకపోతే ఇంకేదైనా చర్యలు తీసుకున్నా ఈ రోజున ఈ పరిస్థితి కుటుంబం చనిపోయేది పద్దెనిమిదిలో వారికి జరిగింది వీరు కూడా వీరు చెప్పి ఇందాక చెప్పిన ఒకటి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో సిపి గారిని కలిశారు వీళ్ళ పేరు మీద అశ్లీలంగా కొద్దిగా వామారావు గారి దాని మీద వచ్చినాయని చెప్పేసి దాని మీద ఎట్లీస్ట్ చర్య తీసుకుంటే అనుకో రాయలసీమ ఇక్కడ మంత్రంలో ఏర్పడేది అంటే కొద్దిగా గౌరవం ఉండేది ప్రతి వాళ్ళకి అదేదో బ్రాహ్మల అగ్రహారం అనేది అది పోయి చూడాలనేది చాలామంది అనుకునే వాళ్ళు అట్లా వెయ్యి మంది బ్రాహ్మణంటే కూడా దొరుకుతారు కానీ బ్రహ్మహత్య పాతకం చేసే అంత కిరాతకులు కూడా అదే మంత్రంలో ఉన్నారనేది ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి చాలా బాధగా బాధపడాల్సి వస్తుంది సో ఖచ్చితంగా ఇందులో అధికారులు పోలీసులు రాజకీయ నాయకులు అందరి పాత్ర ఉందనే చెప్పాలి సరే ప్రత్యక్షంగా పాల్గొనకలేకపోయినా ఎక్కడో ఒక దగ్గర మనం న్యాయం చేయలేనప్పుడు బాధితులకి అన్యాయం చేసేవాడు దారుణాలు చేసేవాడు ఇంకా ఇంకాస్త రెచ్చిపోయే పరిస్థితి ఉంది కదా అదే జరిగింది అవునవును కిషన్ రావు గారు అంటే ఈ హత్యకి జరిగే కంటే ముందు మీ కుటుంబం మీద ఏమైనా కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారా ఏమైనా రాకుండా మీ కుటుంబానికి ఏమైనా రాకుండా ప్రభుత్వం వైపు నుంచి నా కూతురు విడో ఆమె టూ డాష్ నైంటీ తిరిగి వన్ ఇంట్లో ఉంటుంది ఇద్దరు పిల్లలతోటి ఆమెకు ఎలాంటి ఒక భూమి ఏమీ లేదు ఆ మా నాన్నగారు ఉన్నప్పుడే ఆమె కాస్త ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇచ్చినాడు ఆమె పిల్లలు కూడా తర్వాత ఆమె దగ్గర నుంచి ఉంటారు ఆమెకు వచ్చే పెన్షన్ కూడా బంద్ చేశారు అంటే వచ్చే పెన్షన్ పెన్షన్ బంద్ చేశారు బంద్ చేసిన తర్వాత కూడా బంద్ చేయడము ఇవ్వడము బంద్ చేయడము ఇవ్వడము ఈ రకంగా నేను అప్పుడు తర్వాత కలెక్టర్ కూడా చెప్పాను తర్వాత జిల్లా వాళ్ళు కూడా ఇమ్మని చెప్పి చెప్పినారు ఇవ్వకుండా నేను అప్పుడు ఏం చేశానంటే ముఖ్యమంత్రి గారికి లెటర్ వేయడం జరిగింది ఆమె ముఖ్యమంత్రి గారికి లెటర్ వేస్తే ఆమె స్టేట్ వాళ్ళకి రాశారు స్టేట్ వాళ్ళు అయితే కలెక్టర్ గారు ప్రభాకర్ రెడ్డి గారికి రాశారు ప్రభాకర్ రెడ్డి గారు ధర్మారంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి రాశారు ధర్మారం ఎంపీడీఓ గారి గుంజపడుగులో ఒక నెల రోజులు ఎంక్వైరీ చేయించారు నెల రోజులు ఎంక్వైరీ చేయించిన తర్వాత కూడా ఒక డెబ్బై మందిని తీసివేసి వీళ్ళ అనర్హులని చెప్పిన తర్వాత ఏమీ అర్హత ఉన్నది ఇవ్వాలి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు ఒక లేని భార్య మీద ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఇదంతా కూడా ఇదంతా జరింతది కూడా పుట్టమొద్దు దంపతులు చేసినటువంటిది దీంట్లో అందులో కూడా ఖచ్చితంగా వంద పర్సెంట్ నేను ఖచ్చితంగా ఎంపీడీఓ గారు కూడా అడిగాను అయ్యా మాకు అంటే ఈ కుర్చీ మీద ఉండను పొమ్మని అంటున్నాడు ఆయన ఎంపీడీఓ మంత్రి ఎంపీడీఓ గారు ఉన్నటువంటి మంత్రిని ఎంపీ ఉన్నటువంటి జయరావు కూడా అసభ్యకరంగా మాట్లాడినట్లయితే ఉంటే పోలీస్ స్టేషన్లో కేసు వేయడం కూడా జరిగింది దానికి రసీదు అన్ని పెట్టాను కూడా దాన్ని ఎఫ్ఐఆర్ కూడా వాళ్ళు చేయలేదు ఎఫ్ఐఆర్ కూడా కానీ అప్పుడు వాళ్ళు అంటే ఏమిటి అంటే వీళ్ళని వంగదీయాలే వీళ్ళు మా కుటుంబాన్ని ప్రత్యేకించి ఒక టార్గెట్గా పెట్టినారు పుట్టమో దంపతులు అంతకు తర్వాత వీళ్ళు న్యాయ వ్యవస్థలో వీళ్ళు ఇచ్చిన కేసులు ఏవైతే ఉన్నాయో సో మీతోనే ఏమైనా డైరెక్ట్గా వచ్చి మాట్లాడదు మీతో కానీ మీరు మీ భార్యతో కానీ ఎప్పుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు మాట్లాడలేదు నాకు రెండు వేల ఆరులో మంత్రి పోలీస్ స్టేషన్లో సన్మానం జరిగినప్పుడు సన్మాన కార్యక్రమానికి ఎంపీడీ ఆయన మండలం పెంచుకున్నప్పుడు వచ్చినాడు అంతే అది ఒకటే కలడం కానీ ఇప్పటివరకు కలవడం జరగలేదు నాకు ఆయనకు మాటలు కూడా మాటలు కూడా లేవు ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు నేను మాట్లాడలేదు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడలేదు మరి ఎందుకోసం ఖర్చు పెంచిన నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు వేసిన కేసులకు సూటిగా పరిశీలించినందుకు అంటే న్యాయవాదులు దగ్గరికి దొంగలపై దొరలు పోయినా మంచి వాళ్ళ పోయినా కేసులు వేయడం చాలా ఆరోపణలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చేసిన పరిస్థితి ఉంది కదా రావు చనిపోయిన తర్వాత ఒకవైపు మీరు అన్నది రామాలయానికి మాత్రమే ఆ కేసుని చేసి ఇదేదో లోకల్ ఇష్యూగా చిత్రీకరించే ప్రయత్నం ఒకటి జరిగింది రెండోది వామన్ రావు లోకల్గా చాలామందికి పెన్షన్లు రాకుండా చేశాడని దేవాలయం కట్టకుండా చేశాడని అభివృద్ధిని అడ్డుకున్నాడని ప్రతి దాంట్లో కేసులు వేశాడని లోకల్గా ఉన్న వాళ్ళు కూడా ఏదో ధర్నాలు ఏదో చేసినట్టున్నారు కదా అది టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ధర్నా అసలు వామన్ రావు లోకల్గా ఎవరి లేదు అసలు వామన్ రావుకు లోకల్ రాజకీయాలకు సంబంధమే లేదు టెంపుల్ ఏది ఉన్నదో టెంపుల్ తన ఇంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో గుడి నడుస్తుంది ఈయన సంబంధం లేదు ఈయనకు సంబంధం లేదు మరి ఇంకొకటి ఏంటంటే పెద్దమ్మ గుడి ఏదైతే ఉన్నదో అది గ్రామ పంచాయతీ సంబంధించినటువంటిది సర్పంచ్ సంబంధించినటువంటిది కలెక్టర్ సంబంధించినది ఆర్డీఓ సంబంధించినది ఎంఆర్ సంబంధించినటువంటిది ఈ తమ్ముడు అన్నగాడు కట్టే ఎల్లు ఉన్నదో గ్రామ పంచాయతీ సంబంధించిన ఇష్యూ అది పరింపగులో కడుతున్నాడా పంచనాయలు కడుతున్నాడా లేకుంటే రెవెన్యూ భూములకు కడుతున్నాడా ఇది ఇవ్వచ్చని తన గ్రామ పంచాయతీ వాళ్ళు ఆలోచించాలి కట్టింది గ్రామ పంచాయతీ ఫిక్స్ కట్టారు గ్రామ పంచాయతీ వాళ్ళు వద్దన్నారు మధ్య ఈయనకేం సంబంధం ఈయన సూత్రధారి కాదు కదా ఈయన అడ్వకేటు ఎవరైనా వచ్చినట్లేదు అంటే కేసు వేస్తాడు లోకల్ అయితే పట్టించుకోడు కానీ ఏమిటంటే దీన్ని చిత్రీకరించి ఏంటంటే కేసును తప్పుదారి పట్టించడానికి కొందరు పోలీసు వాళ్ళు చేస్తున్నటువంటి అది కుట్రలో ఒక భాగం అని చెప్పి నేను మీ వాళ్ళ ముందు నేను సవినంగా కానీ ఈ ఈ విషయం ఎందుకు మాట్లాడలేదు ఒకవైపున ముఖ్యమంత్రి హత్యని ఖండిస్తున్నారు ఒకటి హత్యని ఖండిస్తున్నారు దోషులు ఎంతటి వారినైనా వదిలేదు లేదని అంటున్నారు కానీ ఇదే హత్య చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న లోకల్ టీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా మాట్లాడలేదు ఆ పరిస్థితి అది ఎక్కడి రేపు పొద్దున అంత పబ్లిక్గా అట్లా హత్య చేసిన వాళ్ళని భయంకరంగా బ్రూటల్ మర్డర్ని సపోర్ట్ చేస్తూ జిందాబాదులు కొట్టే పరిస్థితి వచ్చిందంటే పొద్దున మనం ఎప్పుడో అప్పుడు చూసినాం అక్కడ రాయలసీమలో నడిచింది అది మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా రాయలసీమ ఖర్చర్ని ఇక్కడ ఇప్పుడు రాయలసీమ పాటు లేదు కాబట్టి రాయలసీమ కల్చర్ ఇప్పుడు మంద నుంచే స్టార్ట్ అవుతుంది అని అనుకోవాల్సి వస్తుంది అప్పుడు మొద్దుసీనుకు జే అన్నది విన్నాం మనం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వినాల్సి వస్తుంది ఇప్పుడు కుంటసీనుకు సీనుగు జే అని అంత దారుణంగా అంత భయాత్పాతంగా కలిగిస్తున్నటువంటి పరిస్థితులు రేపు ఎప్పుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారు ఇప్పుడు అది ప్రభుత్వం వాళ్ళని ఖండించాల్సి ఉంటే కనీసం వాళ్ళ మీద వన్ నాట్ నైన్ వస్తుంది కేసు పెట్టాల్సి ఉండేది కిషన్ రావు గారు చెప్తున్నట్టు అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాలు అందరూ వచ్చి పరామర్శించారు ఆ కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు వచ్చి పరామర్శించారు వాళ్ళు దానికి సంబంధమే లేదని అంటున్నారు కదా వచ్చి పరామర్శించి చెప్పొచ్చు కదా తప్పే కనీసం సానుభూతి ఎవరైనా సరే కదా అది అట్లా లోకల్ లీడర్ చెప్పకపోతే కనీసం పై స్థాయి లీడర్లు మంత్రి గారు ఎవరైనా వెళ్ళి చెప్పాల్సి ఉండే అది కూడా జరగలేదని అంటున్నారు ఇప్పుడు కాబట్టి దాన్ని అది పోలీసుల పరంగా కూడా విచారణ చేస్తే బాగుంటుంది అట్లీస్ట్ ఇది కనపడుతున్న సత్యం కాబట్టి నగ్న సత్యము దాని నుంచి కూడా విచారణ చేస్తే బాగుంటుంది మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు మీరు అడ్వకేట్గా చెప్పండి ఏ అంశాలని బేస్ చేసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ జరగాల్సిన అవసరం ఉందండి ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని చూసిన తర్వాత అదే అండి ఇప్పుడు ఒకటి ఫస్ట్ ఇప్పుడు ఆయుధాలు సమకూర్చిన వాళ్ళు ఒకటి దానిలో సుపారి సమకూర్చిన వాళ్ళు ఒకటి వాళ్ళు ఎవరెవరి డైరెక్షన్స్ తీసారు ఎవరెవరితో ఎంతసేపు మాట్లాడారు బయటకు వస్తుంది అయితే కాల్ రికార్డ్ తీసి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేదనేది ఇప్పటికైతే గోప్యంగానే ఉంచారు రేపు పొద్దున ఆన్రబుల్ హైకోర్టు గారికి ఏం సమర్పిస్తారా అది అనే పుట్టమదు భార్యకి మధ్య కన్వర్జేషన్ జరిగింది అనేది అంటున్నారు ఆ ఆ కన్వర్జేషన్ కూడా ఇప్పుడు సతీష్ గారి కేసులో ఆ వాయిస్ రికార్డ్ బయటపడ్డది దాంట్లో ఆయన చెప్తున్నాడు అవును అన్న అన్నకొద్దుగా అక్కకి మాట్లాడు యాభై కాదు ఇంకో పది ఎక్క ఇస్తుంది అన్నీ కూడా అదంతా ఆ కన్వర్జేషన్ టోటల్ గా ఇప్పుడు సతీష్ గారు చెప్పినట్టు మా నలుగురికి ప్రాణరక్షణ ప్రాణహాని ఉందనే దాంట్లో కాబట్టి దాంట్లో ఇదో భాగం అయిపోయింది కాబట్టి ఆశ్చర్యం అండి అసలు అంత యాభై కాదు ఇంకొక పది ఎక్కువ మిస్సింగ్ కేసుగా అని చెప్పిన తర్వాత కూడా ఈ వ్యవస్థలో సిస్టమ్ వర్క్ చేయలేదు అని అంటే నిజంగా ఎంత దారుణం అసలు మేము మొన్న పోయి పోయి చూడడం జరిగింది అప్పుడు ఆ అడ్వకేట్లు అందరూ వెళ్ళారు మేము వెళ్ళాము ఈ ట్రస్ట్ నుంచి కూడా వెళ్తే అక్కడ మా కొలిక్ బ్రదర్ అంటున్నాడు ఇప్పుడు ఆ జమ్మల మడుగులో పెనుగొండలో గతంలో మనం చూసాము అట్లా ఎట్లుందో ఇప్పుడు మందని అలా అయింది అనేది వాళ్ళు చెప్తుంటే అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఓ పర్సన్ వచ్చేసి బస్సుల నుంచి కూడా దిగలేదు అతను నేను వస్తే బాగుండదు అని అంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది వీళ్ళు ఇల్లు చూపించడానికి పోతే నేను రాను నేను బస్ దిగను అనేది అంటే అంత భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ అదే ఇందాక చెప్పినట్టు మందని అంటే అది బ్రాహ్మణ అగ్రహారం లాగా ఉండేది ఇప్పుడు అది మళ్ళీ ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ విలేజ్ లాగా తయారవుతుందని చెప్పి ఊర్లో ఏం జరుగుతుందండి ఊర్లోనే ఉన్నారు కదా మీరు అవునండి ఊర్లోనే ఉన్నారు అవును ఏం జరుగుతుంది ప్రస్తుతం విలేజ్లో ఊళ్ళో ఏం జరుగుతుంది అంటే ఈ హత్య కుట్రల కుట్రలో భాగంలో ఎవరు ఎవరుతున్నారో వాళ్ళు కూర్చుండి రహస్యంగా సంభాషించుకోవడము మేము కనబడితే మాట పనిచేయడం అందుకని నేను ఎక్కడ విషయం వినిపోతాను నేను ఫ్యామిలీస్ ఇప్పుడు కుంటా శ్రీనివాసు వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు కదా వాళ్ళందరూ అక్కడ ఉండేవాళ్ళు కుంటా శ్రీని అక్కడే ఉంటాడు అందరు అక్కడే ఉంటారు ఓకే వాళ్ళు ఇల్లు ఏదో కట్టిస్తున్నారు ఇందాక వాళ్ళు అవును అతను బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్ దగ్గరనే స్టాండ్కి సుమారు ఇంచుమించు ఒక ఇరవై ముప్పై గజాల దూరంలో ఇల్లు కడుతున్నారు మరి ఆయన జైల్లో ఉన్నాడు ఆయన జైల్లోనే ఉన్నాడు మరి ఇల్లు కడుతున్నారు మరి నేను అసలు వాస్తవ అందరూ అనుకునే ముచ్చట ఏంటంటే వామన్ రావు దంపతులను చంపడానికి టీఆర్ఎస్ వర్గం వేరే నుంచి తర్వాత ఈ కుంటసీను వగేర వగేర వాళ్ళకి ఎవరికైతే సుపారీ ఇచ్చారో ఆ డబ్బులతో ఇల్లు కడుతున్నారని చెప్పి అంటున్నారు ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవుతుంది ఎప్పుడైతుంది ఇప్పుడు బంద్ చేశారు ఇప్పుడు అయితే పిల్లర్స్ వేశారు తర్వాత ఉన్నది ఇంకోటి స్వయంగా గవర్నమెంట్ శిఖరంలో కట్టేటువంటి గుడిని కూడా ఈ రోజు వరకు కలెక్టర్ ఆపలేదు ఆర్డీ ఆపలేదు ఎంఆర్ ఆపలేదు స్వయంగా పుట్టమొద్దు గారు వాళ్ళందరూ వచ్చి దానికి కొబ్బరికాయ కొట్టి శ్రాప్ రోజుల కిందట అంటే ఏమిటి అంటే తర్వాత మీ మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒకవేళ రావు దంపతుల గిట్ట కుంటసీని ఇంటి విషయంలో కానీ పెద్దమ్మ గుడి విషయంలో కానీ కుట్రగా వ్యవహరించినట్లు ఏది ఉంటే కోర్టులో కేసులు వేసినట్లు ఉంటే మరి ఇవాళ ఇల్లు ఎందుకు కడుతున్నారు గుడి ఎందుకు కడుతున్నారు అంటే ఆయన పాత్రధారులు కాదన్నట్టే కదా అంటే ఏమిటి అంటే జరిగిన హత్యను ఈ రకంగా తిప్పి లోకల్ పాలిటిక్స్గా తిప్పి ఉన్నతమైన దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ పెద్ద మనసును తప్పించదని చేతున్నే కుట్రలో ఒక భాగం ఎస్ రామ్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరగాలి న్యాయం జరగాలి రెండో అంశం ఏంటంటే ఏ అంశాలనైతే వామన్ రావు గారు లేవనెత్తారు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం అక్రమ ఇసుక రవాణా కావచ్చు మంచిర్యాలకు సంబంధించిన భూముల మీద ఆయన కూడా ఒక వీడియోను ఐ థింక్ పోస్ట్ పెట్టారు మంచిర్యాలలో భారీ ఎత్తున ఆ భూ ఆక్రమణలు జరిగాయని అసైన్డ్ భూముల్ని ఆక్రమించారు ఇలాంటి రకరకాల ఇష్యూస్ని ఆయన లేవనెత్తారు ఈ ఇష్యూస్ ఎటు పోవాలి అందుకేనండి మేము ఏమంటున్నామంటే దీన్ని నిజాయితీగా పోలీస్ వాళ్ళు ప్రభుత్వము చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా దీని ఎన్కవర్ ఉన్నారో బయటకు వస్తారు కోణం ఏందో కూడా బయటకు వస్తుంది అనేది మేము కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంకోటి ఒక మహిళా న్యాయవాదిని చంపితే కూడా అసలు మహిళా కమిషన్ ఏం చేస్తుంది ఈ మధ్యలోనే పో పోయిన సంవత్సరం చివరిన వచ్చి నియమించబడిన మహిళా కమిషన్ ఏమైన రు మహిళలు ఏమైనరు అసలు ఇంత దారుణాతి దారుణం తెలంగాణలో ఎన్నడూ జరగలేదు ఒక అడ్వకేట్ దంపతులను చంపింది మాకేం అర్థం కాలేదు వాస్తవానికి అక్కడ ఏదో భయానికి పోయినాం ఊర్లో కలిసినాం మంత్రిలో కలిసినాం లోకల్గా కలిసినాం జిల్లా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం అందరితో మాట్లాడుతున్నాం అసలు దీని వెనక ఏముంది ఎవరు అస్త్రంటే ఎవరు కూడా చెప్పినా కానీ పుట్ట మధుకర్ వారి సతీమణి అస్తమే ప్రధానమైన ఉందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మా తరఫున ఈ జస్టిస్ వామన్ రావు కోసం మేము చేస్తున్న ఆర్గనైజేషన్లు కానీ వివిధ సంఘాలే కానీ బ్రాహ్మణ సంఘాలే కానీ ఖచ్చితంగా దీన్ని వెలుగులోకి తీసుకురావాలి వారు వెనక ఎంతటి వారైనా శిక్షించమంటున్నాం మేము మా ప్రధానమైన డిమాండ్ ఎవరిని కూడా ఇడవద్దు ఈ విషయంలో ఇది సాధ్యమయ్యే పని అన్నది సామాన్య జనానికి వచ్చే ప్రధానమైన ప్రశ్న అధికారం ఉంది ఈ అధికారం ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళు రకరకాలుగా ప్రయత్నం చేస్తారు వాళ్ళ చేతిలోనే పోలీస్ ఉంటుంది ఒక అడ్వకేట్గా చెప్పండి మీరు అది సంకోచించాల్సి వస్తుందండి వాళ్ళని ఇప్పుడైతే మనం చూస్తేనే ఉన్నప్పుడు కేసీఆర్ గారు అన్నారు మా పార్టీ వాళ్ళకి సంబంధం లేదని అదే విషయంలో న్యాయ విచారణ కూడా విచారణ కూడా పోలీస్ విచారణ కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ఎవరున్నారో బయటకు తీయండి ఎంత వాళ్ళైనా సరే అనే ఆ మాట అని ఉంటే అది వేరే తిరిగి వచ్చేది కట్టుబడి పర్ఫెక్ట్ గా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లయితే చాలా మంది అరెస్ట్ అయిపోయి ఉండాలి అరెస్ట్ అయి ఉండాలి ఇప్పుడు వీరితోటి కూడా అన్నారంటున్నారు కమిషనర్ గారు యాభై డెబ్బై మంది ఉన్నారు కుట్రదారులని మరి వాళ్ళందరినీ అయితే తీసుకొచ్చిన దాఖలాలు అయితే ఇప్పటికైతే నలుగురునో ఐదుగురునో చూపిస్తున్నారు బహుశా ఇద్దరు సీన్లని ఇంకో ఇద్దరిని చూపిస్తున్నారు వసంతరావు గారిని ఇంకో సింగ్ని కానీ మరి వాళ్ళందరినీ బయటికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఎంతవరకు చేస్తారు ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఎంత వాళ్ళని శిక్షిస్తామన్నది అది నిజమవుతుందా లేదా అనేది ఒకసారి చూడాలి ముఖ్యమంత్రి గారి మాటల అర్థము వారు వారి మాటకి ఎంత విలువ ఇస్తున్నారో మన పోలీస్ యంత్రాంగం కూడా ఈ కేసులో అర్థమవుతుంది అనేది ఒక బహుశా అనుకోవచ్చు సామాన్య మానవ మానవులుగా అడ్వకేట్స్గా మీరేం చెప్తారు అంటే వాళ్ళ న్యాయవాదులు గట్టిగా ఒక కేసు విషయంలో వాదించలేని పరిస్థితి ఇలాంటి కేసులు వచ్చినప్పుడు అయితే ప్రతి అడ్వకేట్ లో ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు మాకు ఏ కేసు వచ్చినా అదర్ సైడ్ ఎవరో వాళ్ళు బలవంతుడే ఉంటాడు ఇట్లాంటి కేసులు ఏదో పిలిచేసినా వేసినా బలవంతుడే ఉంటాడు ఆ పరిస్థితిలో ఏ ఎక్కడి నుంచి ముప్పొస్తుందో తెలియదు అందుకని ఇప్పుడు మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు వీరి ఇది కూడా వామన్ రావు గారి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి ఇప్పుడు ఏదో హాస్పిటల్లో లో డాక్టర్లను కొట్టినందుకనే వాళ్ళకు నాన్అైలబుల్ వారంటీ ఇచ్చేసి ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు అట్లా ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తేనే ఇప్పుడు ఇది ఇక్కడ దాకానే ఆగిపోతుంది లేకపోతే అడ్వకేట్స్ కూడా ఇప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ అయినా తెల్లారి మరుసటి రోజు ఇక్కడ నాంపల్లి కోర్టులో జరిగింది కర్ణాటకలో కూడా వెంటనే రెండో రోజు మూడు వారం రోజుల్లో ఈ మూడు ఇన్సిడెంట్లు ఇక్కడే జరిగినాయి ఇట్లా ప్రతి చోట జరుగుతుంది ఎట్లీ ఇష్టం అడిగిన అడ్వకేట్లకు కూడా రక్షణ కల్పించడము వెపన్ అయితే వెపన్ వాళ్ళకు ఒక స్థాయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వెపన్ అన్న ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళని వాళ్ళు అది ఇయ్యాల్సిన ఆవశ్యక అయితే ఎంతైనా ఉంది మరి ఖచ్చితంగా ఈ రక్షణ చట్టం అయితే రావాలండి ఫస్ట్ దట్ ఈజ్ మై వ్యూ యాజ్ ఏ అడ్వకేట్గా నేను చాలా పిలిచేశాను నాకు కూడా పదిసార్లు ప్రొటెక్షన్ ఏమని హానరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచ్ అయిపోతుంది నాకు పది కేసులలో చెప్పింది ఇంతవరకు నాకేం ప్రొటెక్షన్ ఇలా డీజీపీ గారికి డైరెక్షన్ ఇచ్చింది ఎప్పుడు కంప్లైంట్ వచ్చినా నువ్వు ప్రొటక్షన్ ఏమని చెప్పి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారా మీకు నేను నేను పోయిన ఫిబ్రవరిలో వస్తే మొన్న ఫిబ్రవరిలో ఇచ్చాను ఈ ఇన్సిడెంట్ అయినాక నేను ఫిబ్రవరిలో ఇచ్చాను పది కేసులలో ఉన్నాయి కానీ ఇంతవరకు నాకైతే ఏం రాలేదండి ప్రొటక్షన్ నేనైతే తిరుగుతూనే ఉన్నాను ఇంకే నేను వేసిన విషయాలలో కూడా చాలా ఉన్నాయి లక్షల మాఫియా ఉంది దాని సందర్భంగా నాకు ఇచ్చింది హానబుల్ హైకోర్టు దృష్టిలో అది అని కనబడుతుంది ఏదైనా జరుగుతుంది తెలిసింది కాబట్టి వాళ్ళు ఇచ్చారు కానీ ఇంతవరకు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి నేను డీజీపీ గారిని కలిశాను రిప్రజెంటేషన్ ఇచ్చాను మన పది ఇంతవరకు అయితే నాకైతే రాలేదు 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 ఇంతవరకు ప్రొటెక్షన్ రాలేదు సో ఇట్లా ఎంతమంది అడ్వకేట్లు ఉంటారు అందుకని ఆ భయోత్పాదకం అయితే కలుగుతుంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి నార్త్ ఇండియాలో ఉంది బహుశా అడ్వకేట్లు అడితే వాళ్ళకి వేపనిచ్చే ఇది ఖచ్చితంగా ఇక్కడ కూడా అవసరం అయితే ఇవ్వాల్సిన ఆవశ్యకత అయితే ఉంది మరి ఏం చేస్తుందో చూడాలి ప్రభుత్వం అనేది రేపు పొద్దున ఏడో నాడు కూడా మేము గట్టిగా మా వాయిస్ కూడా వినిపిస్తాము అట్లీస్ట్ ఈ రక్షణ చట్టానికి ఉన్న డైరెక్షన్ ఏమైనా అయితే అడగడం జరుగుతుంది రేపు ఈ కేసు మీరేం కోరుకుంటున్నారు కొడుకుని పోగొట్టుకున్నారు కోడలు పోగొట్టుకున్నారు ఇద్దరు ఉన్నారు చాలా బాధాకరం మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది ఏం కావాలని కోరుకుంటున్నారు ఈ సమయంలో ఒకటి ఏంటంటే న్యాయవాదులకు రక్షణ కావాలి వాళ్ళ పేరు మీద చట్టం తీసుకురావాలి రెండో ఇంకోటి ఏంటంటే మేము పిల్లలు కోల్పోయినాము మా నష్టాన్ని వీళ్ళెవరూ భర్తీ చేయలేరు నిష్పక్షపాతంగా ప్రభుత్వం వాళ్ళు పోలీసు యంత్రాంగానికి డైరెక్షన్ ఇచ్చి నేను ఎవరినైతే సూచిస్తున్నానో వాళ్ళకి అనుమానం ఎట్లా పట్టుక వస్తున్నారో నేను స్వయంగా సూచిస్తున్నాను కాబట్టి నేను చెప్పిన పేర్లను వాళ్ళను ఎంక్వైరీ చేసి వాళ్ళు దోషులుగా నిలబెట్టాలి నాకు కేసీఆర్ గారి యొక్క ముఖ్యమంత్రి యొక్క అపాయింట్మెంట్ కావాలి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కావాలి అపాయింట్మెంట్ కావాలి ఇంకొకటి ఏంటంటే న్యాయవాదుల ద్వారా న్యాయవాద వ్యవస్థ ద్వారా ఉన్నతమైనటువంటి హైకోర్టుకు జడ్స్ జస్టిస్కు నమస్కారం చేసుకుంటూ ఈ వీళ్ళు మాకు న్యాయం చేయలేరు కాబట్టి మీ ద్వారా సీబీఐకి రాయండి అని కోరుతున్నాను ఇంకొకటి ఏంటంటే అనేక మంది అనేక వర్గాల వాళ్ళను అనేక మంది న్యాయవాదులను వాళ్ళందరి వెంబడి నడిచి వాళ్ళను పలకరించి వారికి నమస్కరించి దీన్ని తెలంగాణ స్టేట్లో ఎక్కడి వరకైనా తీసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము ఇది ఇక్కడికి తెలంగాణ ప్రభుత్వం వరకే కాకుండా అనేక వర్గాలతోటి అనేక మంది వివిధ పార్టీల నాయకులతోటి కలిపి ఇది ఢిల్లీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా వినిపించడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను మీరేమైనా ప్రయత్నం చేస్తున్నారు నరసింహారావు గారు అడ్వకేట్స్ తరఫున అడ్వకేట్స్ తరఫున మేము సపోర్ట్ చేస్తున్నాము ఈ ట్రస్ట్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము వాళ్ళు సోషల్గా ఇది మేము న్యాయపరంగా కూడా మేము ట్రై చేస్తున్నాము రేపు మా వాయిస్ అయితే ఖచ్చితంగా వినిపిస్తాము ప్రతి అడ్వకేట్ ఇప్పుడు అయితే అది లేకపోతే ఆ భయానక వాతావరణం అయితే ప్రస్తుతం ఉన్నది ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ కిషన్ రావు గారు నరసింహారావు గారు రెడ్డి గారు ఒక విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వామన్ రావు దంపతుల హత్య నిందితులని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది వారి వెనకాల ఉన్న అసలు సూత్రధారులు ఎవరో కనిపెట్టాలి కనిపెట్టడం కాదు వీళ్ళే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళకి వీళ్ళకి లింక్స్ ఉన్నాయా లేదో ఒకసారి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేస్తే అర్థమవుతుంది కోర్టు మా పరిధిలో ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పారు కాబట్టి చాలా సంతోషం నిష్పక్షపాత విచారణ జరుగుతుందన్న నమ్మకాన్ని అందరూ వెలుబుచ్చుతున్నారు ఇక సిబిఐకి అప్పగించాలన్న ఇంకొక డిమాండ్ ఉండనే ఉంది కోర్టు కూడా దానికి తలుపులు మొయ్యలేదని అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్ చెప్తున్నారు అదే సమయంలో వామనరావు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వామనరావు హత్యకి ప్రధానమైన కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అన్న ఆరోపణలున్నాయి ఇసుక అక్రమ రవాణా అన్న ఆరోపణలున్నాయి దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది మా పార్టీకి సంబంధం లేదని చెప్తున్న ముఖ్యమంత్రి దీనికి వామన్ రావు హత్యకు సంబంధం ఉందా లేదా అన్న విషయాన్ని గురించి కూడా మాట్లాడాలి అదే సమయంలో ఇంకా చాలా రకాల అంశాలు మంచిర్యాల భూముల విషయంలో ఇంత ముందు చర్చ నడిచింది ఆ భూముల అంశాన్ని అంశంపై కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది వామన్ రావు తండ్రి కిషన్ రావు గారు ఆ కుటుంబం ముఖ్యమంత్రి గారు మీ అపాయింట్మెంట్ అడుగుతున్నారు వాళ్ళ బాధను మీకు చెప్పడానికి మీ దగ్గరికి వస్తామని అంటున్నారు దయచేసి వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వండి ఈ డిబేట్ చూస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఉంటే దయచేసి మీ పార్టీ నాయకత్వానికి చెప్పండి వీళ్ళు వచ్చి కలవాలి అని అనుకుంటున్నారు ఎన్నో రకాల అనుమానాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ బాధను మీతో పంచుకోవాలనుకుంటున్నారు ఒక్కసారి ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ విషయంపైన ఖచ్చితంగా రాజ్ న్యూస్ ప్రశ్నిస్తూనే ఉంటుంది చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్